ఊరేలు పోదామని ఫిక్స్ అయ్యి ఫేర్వెల్ పార్టీ పెట్టావు అన్నమాట. ఇదిగో బిల్లు నామే చేద్దాం అనుకుంటున్నామేమో. నీ కట్టును ఎంత అవుతుందో తెలుసా? ఓ 5 లక్షలు అవుద్దా? ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా? ఎన్ని కట్లు ఉంటాయి తెలుసు? అది మమ్మీ అయిపోయావా? ఈ కన్న కొడుకురు కనికరించావా? కోటి మా తల్లి అది 5 లక్షలరా? అయితే ఆంటీ కూతురిది, కోటి వచ్చాక మమ్మీ అంటానే. నీ ఆవేశం చూసి అప్పుడే అనుకున్నాను వసూలు చేస్తావని. వీడు అత్యాశవాది, మీరు అవకాశవాది. చస్తే నీలానే చావాలన్నావు, కానీ బతికితే కూడా నీలానే బతకాలని నిరూపించావురా. ఇంతకీ ఎలా వసూలు చేసావయ్యా? అరటిపళ్ళు కత్తికి భయపడ్డా? ఆడెవడయ్యా? ఆడెవడో తెలియదు గాని ఆడి బాస్ బై ఇంప్రెస్ అయ్యి జాబ్ ఆఫర్ ఇచ్చారు. శ్రీశైలం మనుషులు కొట్టి ఆడుబారిలో పార్టీ ఏంట్రా? ఆడవుడు ఆడు ఇడు కాదు, ఈ సిటీకి గాడు శ్రీశైలం. యముడు తన వర్క్ లోడ్ తగ్గించుకోవడానికి ఈ సిటీకి వాడిని అపాయింట్ చేసుకున్నాడ్రా. ల్యాండ్ కబ్జా చేసినట్టు వాడు బాగా నడిచే వ్యాపారాలని కబ్జా చేస్తాడు. ఇలాంటివో 100 చేశాడు. ప్రతి ప్రాపర్టీ మీద పక్కవాడి పేరు పెడతాడు, కానీ ఓనర్ మటుకు వాడే. బినామీ వ్యాపారాల్లో బిల్ గేట్స్ రేంజ్ వాడిది. పోలీసులు వీడు మొగుడు పిల్లల టైపు. వీడికి కావలసింది వాళ్ళిస్తారు, వాళ్ళకి కావలసింది వీడిస్తాడు. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ జగదీష్ నాయుడు వీడికి మెయిన్ బ్యాక్గ్రౌండ్. ఆడి బ్లాక్ మనీని ఈడు సర్ఫ్లో నానబెడతాడు, అది వైట్ అయిపోయి మళ్ళీ జగదీష్ నాయుడు బీరువాలోకి వెళ్తుంది. జగదీష్ నాయుడికి మాత్రమే దోబి, ఈ సిటీకి బాయ్. వెనకెప్పుడు గోన్స్, వాళ్ళ చేతిలో గన్స్. ఈజ్ ఎ కిల్లింగ్ మిషన్. ఈ కార్డు ఇచ్చింది వాడి అడ్రస్కి వెళ్ళి చచ్చిపోమని. వెళ్ళి చావు. దీనమ్మ వచ్చేసిందిరా కోటి, వాడు విషయంగా చూడంగానే భయంతో వాడి బయోగ్రఫీ చెప్పేసు. అలాంటిగానే జాయిన్ అయితే జనం నన్ను చూసి భయపడతారు. వణికిస్తూ వసూలు చేయొచ్చురా కోటి. వైకుంఠపాలలో పాంబింగ్ వేస్తుంది అనుకుంటే నిత్యం తగిలేసింది అంటే వీడికి. మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు వేస్తారు, ఇప్పుడు ఏంట్రా పాట? ఇందాక చెప్పానే ఆ వెదర్ వీడే, పొగరు ఎక్కువ. చూడటానికి బాగున్నాడు కదే, దేనికి ఎందుకు కనెక్ట్ అవ్వలేదో. ఏంటి పాప పిచ్చకిచ్చేస్తుంది. వీడేంటి చూపులతోనే తడిమేస్తున్నాడు. బెటర్ ఐల్ సిట్ ఇన్ ద కార్. కమ్ ఫాస్ట్. ఇందాక నీకే కదా సిగరెట్ వెలిగించింది. కనెక్ట్ అవ్వలేదు అన్నావుగా, ఇప్పుడేంటి? అక్కడ చీకట్లో మోహన్ తప్ప ఏం కనిపించలేదు. రే, ఆ స్మోకింగ్ జోన్ లో లైట్లెస్ దొప్పించుకోండిరా, ఇక్కడ ఫిజికల్ కనబడక పేట్లు మారిపోతున్నాయి. అయ్యో బాబోయ్, ఎవరికైనా అందం కంట్లోనో కట్అవుట్లోనో ఉంటది, నీకేం బంగారం. ఇంచు ఇంచు అందమే. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏదైనా నంబర్ రాసుకో. కానీ నువ్వు నాకు కనెక్ట్ అవ్వలేదు. ఒక హగ్ ఇస్తే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతా. కనెక్ట్ అయ్యానా? వెళ్ళిపోతే వదిలేస్తానుకుంటున్నావా? ఏంటి బంగారం ఇవాళ నన్ను తోసేసా, రేపు నువ్వు పడిపోతావు. నీ ఫోన్ కొట్టేసా. రెండు పెగ్గులు ఎక్కువేసి క్షమించు స్వామి. ఇది ఫోన్ రా, ఊరి టెంపుల్ అనుకున్నా. గంటల ఫోన్ ఎవరిది మావా? నచ్చిన అమ్మాయిది. అమ్మాయి నచ్చితే నెంబర్ తెచ్చుకోవాలి, కానీ ఫోన్ ఏంటి మా? టాయ్ టాయ్. అబ్బో మనం డాక్టర్కి లెక్క కొట్టాం. మెసేజ్లు చూస్తేనేమో హాయ్ హౌ ఆర్ యూ, లాంగ్ టైమ్ నో సీ, అన్ని పిట్టల మెసేజ్లే. వాట్సాప్లో కూడా ఏదోకి రిప్లై ఇవ్వలేదు. అంటే బాయ్ ఫ్రెండ్ లేడు అనకుండా. ఏంటి ఇది కూడా అనకూడదా? ఆ ఈ వయసులో నేను చేస్తారండి. బర్త్డే ముందు తెలియడం చాలా ప్రాబ్లం. వీడియో పెద్ద ఎంగేజ్. ఆహా, నా డార్లింగ్ నేనే ఫస్ట్ ఎవర్ని. ఆహా,